నమస్కారం, ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు: దళిత కుటుంబాలలో పేదరికం తొలగించి వారిని ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు ఇవ్వడమే దళిత బంధు పథకం ముఖ్య లక్ష్యమని అన్నారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్న యూనిట్లను ఎమ్మెల్యే ఈరోజు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, జెడ్పీటీసీ సభ్యురాలు యశోవాణి, ఎంపీపీ పైరుగోలు లావణ్య, ఏఎంసీ చైర్మన్ ఎంగుల శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ లోపల దేవరాజు, పొన్నాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, రమేష్ బాబు గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి దళిత బంధు కార్యక్రమం దేశానికి ఆదర్శమైనది. మొట్టమొదటిసారిగా బడుగు బలహీన వర్గాలలో అత్యంత పేదలైనటువంటి దళిత సోదర సోదరిమణులు వారి కుటుంబాలను మరి అభ్యున్నతికి అంటే ఆర్థికంగా స్వావలంబన సాధించడం కొరకు పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం దళిత బంధు. వేములవాడ నియోజకవర్గంలో 100 స్కీములను ఇక్కడ మా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ, చైర్మన్ గారు, మా మండల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ట్యాక్స్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరి సమక్షంలో, అందరి యొక్క ఆధ్వర్యంలో గొప్పగా 100 స్కీములు సెలెక్ట్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా అమలు చేస్తున్నాము. మనం ఇక్కడ అశోక్ గారు పెట్టినటువంటి కార్ వాషింగ్ కంపెనీలో మనం ఇక్కడ ఇవాళ ప్రారంభించుకున్నాము. వేములవాడ పట్టణంలో మరి ఇంతకుముందు సెంటరింగ్ కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ విధంగా ప్రతి స్కీమ్లో కూడా నిజంగా పారదర్శకత, అదేవిధంగా నైపుణ్యం, పట్టుదల ఉన్నటువంటి కుటుంబాలకు మనం సాయం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రభుత్వ యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, గౌరవ మంత్రి గారు కేటీ రామారావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు 100 స్కీములు మొదలెచ్చినారు. ఇప్పుడు 1,100 అంటే సుమారు 110 కోట్ల రూపాయల స్కీములు మరి మా చేతిలో పెట్టబోతున్నారు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఏ విధంగా అయితే 100 స్కీములు గొప్పగా మరి ఇక్కడ అమలు చేసినామో, వచ్చే కాలంలో 1,100 స్కీములను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మా నాయకులు, వారి సంఘాలు అందరం కూడా కూర్చు